కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వాహనాలపై దాడి చేశాడు. పత్తికొండ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆగి ఉన్నటువంటి కారు అద్దాలను ధ్వంసం చేస్తూ అడ్డొచ్చిన వారిపై దురుసిగా ప్రవర్తిస్తూ అటుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశాడు. డ్రైవర్ పని నేను పత్తికొండ బస్ స్టాండ్లో 12:30 బయలుదేరినాము. అక్కడ 12:30 బయలుదేరినాము. ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఇక్కడికి వచ్చేపాటు పోలీస్ స్టేషన్ దగ్గర అతను ఆపాడు. మేము బస్సును నిలబెట్టాను, ఎక్కుతాడేమన్నట్టు ఎక్కకుండా అతను ఫ్రంట్ అద్దాలు రెండు అద్దాలు పగలగొట్టాడు. పగలగొట్టి మళ్ళీ రాడ్డు తీసుకొని మళ్ళీ పక్కన కార్లు అవి అద్దాలు పగలగొట్టింది. దిగి ఏంది అని అడగడానికి పోతే మమ్మల్ని పట్టుకున్న పట్టుకొని కొట్టాడు. తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ వారికి చేసేవారు. మీ పేరు? జి వెంకటమ్మ. ఏ డిపు? పత్తికొండ డిపు. సైకో పత్తికొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుటే వాహనాలను ధ్వంసం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. చేతిలో ఇనుప పైపును పట్టుకొని వాహనాల అద్దాలను పగలగొడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బస్సు డ్రైవర్ కండక్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు.